అమలు చేస్తున్న రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం, సబ్సిడీపై విత్తనాలు, పంట కొనుగోళ్ల వంటి పథకాల ద్వారా లబ్ధిని అందిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి, వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి మేలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పంట సాగులో ఖర్చులను తగ్గించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే సాధికారతని రైతులకు డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కల్పిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. రైతులు పండించిన నాణ్యమైన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో మంచి ధర కల్పించడంతో పాటు ఎగుమతి అవకాశాలను మెరుగుపరిచే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2022-23 రబీ సీజన్లో మేలైన వ్యవసాయ పద్ధతులు, సర్టిఫికేషన్ అంశాలని డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో సమీకృతం చేయడం జరిగింది. ఈ ప్రక్రియను అమలు చేయడానికి ప్రతి జిల్లాలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 26 జిల్లాల్లో ఏర్పాటు చేసి ఈ క్లస్టర్లో మేలైన యాజమాన్య పద్ధతులు, సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలో 29.54 కోట్ల రూపాయల వ్యయంతో 14,402 పొలంబడి కార్యక్రమాలు నిర్వహించి 432,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో 13.13 కోట్ల 33 లక్షల వ్యయంతో 195,000 మంది రైతులకి శిక్షణ ఇచ్చేందుకు 6,500 పొలంబడి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతా ప్రమాణాలు ధృవీకరించి వారికి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఏర్పడినవే డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్. నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో మరో 9 ల్యాబ్లు మరియు 4 రీజనల్ కోడింగ్ సెంటర్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 70 ప్రయోగశాలలు సేవలు అందిస్తుండగా మిగిలినవి వచ్చే ఖరీఫ్ పంటకాలానికి అందుబాటులోకి రానున్నాయి. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కోసం 2020లో 37.39 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అన్నదాతలకు ఎక్స్గ్రేషియా. అన్నదాతకు ఎంతటి కష్టం వచ్చినా ఆత్మహత్యకు పాల్పడకూడదు. దురదృష్టవశాత్తు అలాంటి విషాదం సంభవిస్తే ఆ బాధిత కుటుంబానికి తక్షణం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి నిర్దేశం. అందుకు 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. నిత్యం రైతు సంక్షేమం గురించి ఆలోచించేసే మా ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నదే మా ఆకాంక్ష. రైతుల ఎక్స్గ్రేషియా కోసం 2023-24 బడ్జెట్లో 20 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాయితీపై వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు. వ్యవసాయానికి యాంత్రీకరణ చాలా అవసరం. కూలీల లభ్యత తగ్గడం, వ్యయం పెరగడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు, ఆర్బీకేలకు అనుసంధానం చేసి అద్దె ప్రాతిపదికన గ్రామంలోని రైతులకు వ్యవసాయ యంత్ర సేవలు అందిస్తూ ఉండగా రైతుల కోరిక మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 350,000 మంది సన్నకారు రైతులకు స్ప్రేయర్లు, 350,000 మంది సన్నకారు రైతులకు టార్పాలిన్లు 50% రాయితీపై అందించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 455 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. వ్యవసాయంలో నవశకానికి నాంది కిసాన్ డ్రోన్లు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రవేశపెడుతున్నాం. పురుగు మందులు, కలుపు మందులు పిచ్చికారి డ్రోన్లతో చేయడం వల్ల మందుల వినియోగ పరిమాణం 20% తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి నికరాదాయం పెరుగుతుంది. డ్రోన్ల సాయంతో పంటల సస్యరక్షణ తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. విత్తనాలు, ఎరువులు వాడడానికి కూడా డ్రోన్లు ఉపయోగపడతాయి. రాష్ట్రంలోని అన్ని ఆర్బీకేల్లో 10,000 డ్రోన్లను దశల వారీగా రాయితీపై సరఫరా చేసి వీటి నిర్వహణ కోసం సిహెచ్సి రైతులకు మరియు గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నాం. తొలి దశలో 2023-24 సంవత్సరంలో 200 కోట్ల విలువ గల డ్రోన్లతో కూడిన 2,000 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలని 40% రాయితీపై ఏర్పాటు చేయనున్నాం. దీనితో గ్రామాల్లోని యువతకు ఉపాధి లభిస్తుంది. రైతులకు డ్రోన్ పైలట్ శిక్షణను ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్నాం. 2023-24 సంవత్సరంలో బడ్జెట్లో డ్రోన్ల సాంకేతిక ప్రోత్సాహానికి 80 కోట్ల రాయితీ నిధులతో ప్రణాళిక చేశాం. ఆంధ్రప్రదేశ్ చిరుధాన్యాల విధానం. మారుతున్న ప్రజల జీవన శైలి, ఆరోగ్య అలవాట్లు చిరుధాన్యాల అవసరాన్ని పెంచుతున్నాయి. మన రాష్ట్రం చిరుధాన్యాలకు అత్యంత అనుకూలమైంది. జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు, వరిగలు వంటివి ప్రధానంగా సాగవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న 5 ఏళ్లలో 5 లక్షల ఎకరాల్లో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఇందుకోసం చిరుధాన్యాల సమగ్ర సాగు విధానాన్ని తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం
కనీస మద్దతు ధర ప్రకటించిన జాబితాలో మూడు జొన్న, సజ్జ, రాగి పంటలకు మాత్రమే ఉండడం, మిగతా చిరుధాన్యాలు లేకపోవడం గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని క్వింటాకు 2500 చొప్పున కొర్ర, వరిగ, ఊదా తదితర చిరుధాన్యాలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. అలాగే ఒక ప్రాథమిక ప్రాసెసింగ్ యంత్ర సామగ్రికి 125,000 రాయితీని రైతులకు అందజేస్తాం. ఆర్కేవీవై పథకం ద్వారా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి క్షేత్ర సముదాయాల ద్వారా కీలక వనరుల కొనుగోలుకు హెక్టార్కు 6,000 రూపాయల ప్రోత్సాహకాన్ని రైతులకు ప్రభుత్వం అందజేస్తుంది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023లో భాగంగా చిరుధాన్యాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నాం. చిరుధాన్యాల సేకరణ, సేకరించిన వాటిని ప్రాసెసింగ్ చేసి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమ మెనూలో వీటిని చేర్చినట్లయితే పోషకాహార లోపాలను సవరించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2023-24 వార్షిక బడ్జెట్లో మొత్తం 12,369,50,00,00 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యానవన శాఖ అధ్యక్ష, రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనిచ్చే ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా, కొబ్బరి, మిరప ఉత్పాదకతో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 44,87,50,000 ఎకరాలు సాగవుతూ 44,87,000 ఎకరాలు సాగవుతూ 314,78,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదు చేయడం జరిగింది. దేశ పండ్ల ఉత్పత్తిలో 15.60% రాష్ట్ర వాటా కలిగి ప్రథమ స్థానంలో నిలిచింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2022లో డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను 5 ఉద్యాన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అందుకున్నాయి. ఉద్యాన శాఖ వ్యవసాయ రంగంలో గత సంవత్సరం కంటే 10.56% వృద్ధిని నమోదు చేసింది. 2021-22లో రాష్ట్ర స్థూల విలువ జోడింపు దాదాపుగా 52,923 కోట్ల రూపాయలు అందించింది. డ్రాగన్ పండు, తైవాన్ జామ, మారిషస్ అనాస, స్ట్రాబెర్రీ, దాల్చిన, జాజికాయ, మిరియాలు వంటి నూతన పంటల నుండి అధిక ఆదాయం పొందడానికి రైతులను ప్రోత్సహిస్తున్నాం. పసుపు, అల్లం, పుదీనా వంటి పంటల్లో నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశాం. గడిచిన 3 సంవత్సరాల్లో 2,90,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో మెట్ట ప్రాంతంలో వరి, పొగాకు, చెరుకు, సరుగుడు, యూకలిప్టస్ మొదలైన తక్కువ లాభదాయకమైన పంటల స్థానంలో ఎక్కువ లాభదాయకమైన ఉద్యాన పంటల కిందకు తీసుకురాబడింది. ఆయిల్ పామ్, రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం 480,000 ఎకరాలు, ఉత్పత్తి 18,00,000 మెట్రిక్ టన్నుల సంవత్సరానికి, మరియు ఉత్పాదకలో 20,00,000 మెట్రిక్ టన్నుల హెక్టార్తో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సమర్థవంతమైన పర్యవేక్షణ, వినియోగం కోసం గ్రామస్థాయి ఆర్బీకే వరకు సిబ్బంది నిర్మాణంతో సూక్ష్మ నీటిపారుదల రంగంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో ఇప్పటి వరకు 33,50,000 ఎకరాల విస్తీర్ణం సూక్ష్మ సేద్యం కింద 11,90,000 మంది రైతులు లబ్ధి పొందారు. 2022-23లో ఇప్పటి వరకు 144,000 ఎకరాల్లో అనుమతులు మంజూరవగా 138,000 ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని నీటిపారుదల పథకానికి గ్రౌండింగ్ చేయబడింది. మొత్తం జిల్లాలోని వ్యాపారులను అన్ని రైతు ఉత్పత్తిదారులు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ సంఘాలతో అనుసంధానం చేయడానికి రైతు భరోసా కేంద్రాల వద్ద క్లస్టర్ మోడల్లో 690 కలెక్షన్ సెంటర్లు, 109 కోల్డ్ రూములను ఏర్పాటు చేయడానికి అనుమతులు జారీ చేయబడ్డాయి. 113,000 మెట్రిక్ టన్నుల అరటిని వివిధ దేశాలకు ఎగుమతి చేసినందుకు కాను తిరుచిరాపల్లి జాతీయ అరటి పరిశోధన స్థానం రాష్ట్రానికి అత్యధిక అరటి ఎగుమతి చేసిన రాష్ట్రంగా అవార్డు ఇవ్వడం జరిగింది. 1888 మెట్రిక్ టన్నుల మామిడి పంటను వివిధ దేశాలకు మన రాష్ట్రం నుండి ఎగుమతి చేయడం జరిగింది. వివిధ ఉద్యాన పంటల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపొందించడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా 2060 వైఎస్ఆర్ తోటబడి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 69,780 మంది ఉద్యాన రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ నర్సరీల నియంత్రణ చట్టం 2010 సవరించింది. ఈ చట్టం కింద ఇప్పటికే దాదాపుగా 2,932 నర్సరీలు నమోదయ్యాయి. 2023-24 సంవత్సరంలో ఉద్యాన శాఖ ప్రతిపాదనలు సూక్ష్మ సేద్యం కింద అదనంగా 3,00,000